పవన్ కళ్యాణ్ అనే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఒక ఆయన ఉన్నాడు. ఈనాడు పేపర్, ఈరోజు ఈనాడు పేపర్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమంటాడు తెలుసా? చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అంట. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని ఇదే పవన్ కళ్యాణ్ అంటాడు. నేను అడుగుతా ఉన్నా, మా ఎంపీలను రాష్ట్రం కోసం రాజీనామా చేయమని చెప్పి పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నా. అవిశ్వాస తీర్మానం పెట్టండి అని చెప్పి నువ్వు అడుగుతా ఉన్నావు. చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఉద్దేశంతో చెప్పినా కూడా పర్వాలేదు. నువ్వు చెప్తా ఉన్నావు రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పి, ప్రత్యేక హోదా కోసం రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి ఎవరితో అయినా కనుక్కొని పోయేదానికి ఏ సలహా అయినా తీసుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టమని చెప్తా ఉన్నావు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పి ఇవాళ ప్రకటిస్తా ఉన్నా. నేను ఏప్రిల్ 6వ తారీఖున రాజీనామాలు చేస్తాం. మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలవుతుంది. మార్చి 5వ తారీఖు నుంచి పోరాటం మొదలై పార్లమెంటు సమావేశాలు చివరి వారానికి వచ్చేసరికి ఆ చివరి వారంలో అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతామని చెప్పి చెప్తా ఉన్నాము. ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం, నువ్వు కోరినట్టే మేము అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధంగా ఉండం. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. ఎందుకనంటే అవిశ్వాస తీర్మానం నిలబడాలి అనంటే దానికి 54 మంది ఎంపీల మద్దతు తెలపాలి. ఇవాళ మా పార్టీకి సంబంధించి 5 మంది ఎంపీలు నాతో ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా కూడా మీ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినాడు. నా పార్టీకి చెందిన 5 మంది ఎంపీలు రెడీగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానం మమ్మల్ని పెట్టమన్నా మేము పెట్టేదానికి సిద్ధంగా ఉండాం, లేదా మీరు పెడతారంటే మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండామని చెప్పి చెప్తా ఉన్నా. నేను ఒకటే పవన్ కళ్యాణ్ గారిని కోరేది, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా మీ ఇద్దరు కూడా రాష్ట్ర ప్రజలను ప్యాకేజీల విషయంలో మోసం చేయకని చెప్పి అడుగుతా ఉన్నా. ప్యాకేజీతో మోసం చేయొద్దు, ప్రత్యేక హోదా మా హక్కు అని చెప్పి ఇవాళ మీరిద్దరికీ కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం చేయండి, చేసి ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశాన్ని పక్కన పెట్టండి. 1 రూపాయి తక్కువ ఇచ్చాడా 10 రూపాయి తక్కువ ఇచ్చాడా అన్న అంశాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారే బీజేపీ బాగా ఇచ్చిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి రూపాయి తక్కువ ఇచ్చాడు 10 రూపాయి తక్కువ ఇచ్చాడు అన్న అంశాన్ని పక్కన పెట్టి, ప్యాకేజీ అన్న అంశాన్ని పక్కన పెట్టి ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ముందుకు తీసుకొని రండి. ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెడదాం, ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేద్దామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవాళ ఇక్కడ కేవలం వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, మీడియాతో మేనేజ్మెంట్ వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఇటువంటి పాలనలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా కూడా గడిపేస్తా ఉన్నారు. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ జరిగిందేమిటి, చూస్తున్నదేమిటి అనంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో పైన ఆయన ఏమో మద్యం దగ్గర నుంచి ఇసుక దాకా, ఇసుక నుంచి మట్టి దాకా, మట్టి దగ్గర నుంచి కాంట్రాక్టర్ల దాకా, కాంట్రాక్టర్ల నుంచి బొగ్గు కొనుగోలు దాకా, బొగ్గు కొనుగోలు నుంచి కరెంటు కొనుగోలు దాకా, కరెంటు కొనుగోలు నుంచి రాజధాని భూములు దాకా, రాజధాని భూముల దగ్గర నుంచి గుడి భూములు కూడా వదలకుండా తింటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పైన ఆయన తింటా ఉన్నాడు, కింద జన్మభూమి కమిటీలు అని చెప్పి ఆయన అనుచరులకు అప్పచెప్పాడు ఊర్లలో. ఇవాళ పెన్షన్లు కావాలన్నా లంచాలు, ఇవాళ రేషన్ బియ్యం కావాలన్నా లంచాలు, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిలోకి వ్యవస్థ దిగజారిపోయింది. పైన ఆయన తింటా ఉన్నాడు, కింద ఈళ్ళు తింటా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఇంతటి దారుణమైన అవినీతి పాలన. రాజ్యాంగం అనేది తూట్టు పొడుస్తూ ఉన్నారు. రాజ్యాంగం అనేది ఎవరైనా అసెంబ్లీకి పోయినప్పుడు మనమంతా టీవీలు ఆన్ చేస్తాం, అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతుంది అని చెప్పి. కారణం ఏంటంటే అసెంబ్లీలో మనకు కనిపించేది చట్టాన్ని గౌరవించడం, చట్టాన్ని తయారు చేయడం, చట్టాలు తయారు చేసే సభ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. అటువంటి చట్టసభల్లో ఇవాళ చట్టాలను తూట్లు పొడుస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పశువుల మాదిరి మార్కెట్లో పశువుల మాదిరి కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులిచ్చి కొనుగోలు చేయడమే కాకుండా వాళ్ళల్లో కొంతమందిని
సిగ్గు లేకుండా మంత్రి పదవులు కూడా ఇచ్చారు. మంత్రి పదవులు ఇస్తారు, కొనుగోలు చేస్తారు, కానీ వాళ్ళని మాత్రం పదవుల నుంచి డిస్క్వాలిఫై చేయరు.